ఈ వీడియోలో ఆస్టోకాల్షియం B12 అనే సిరప్ గురించి తెలుసుకుందాం. ఈ సిరప్లో ఏముంటుంది, ఎటువంటి పిల్లలకు వాడతారు, డోస్ ఎంత వాడతారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమా లేదా, ఇటువంటి విషయాలన్నిటిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆస్టోకాల్షియం B12 అనేది ఒక కాల్షియం సిరప్. ఇది 200 ml బాటిల్లో అందుబాటులో ఉంది. దీనిని GSK అనే ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. దీని MRP ధర 150 రూపాయలు. దీనిని కొనడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఆన్లైన్లో కూడా దీనిని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా ఈ సిరప్లో ఏముంటుందో తెలుసుకుందాం. ఈ సిరప్లోని ప్రతి 5 ml లో 82 mg కాల్షియం, 2.5 μg విటమిన్ B12 మరియు 200 యూనిట్ల విటమిన్ డి ఉంటాయి. కాల్షియం, విటమిన్ B12 మరియు విటమిన్ డి వలన మన శరీరానికి కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. కాల్షియం మన శరీరంలోని ఎముకలు, పళ్ళు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మన శరీరంలో 99% కాల్షియం ఎముకలు మరియు పళ్ళల్లో ఉంటుంది. అలాగే కండరాలు, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం అవసరం. ఊబకాయం రాకుండా కాల్షియం కాపాడుతుంది. పేగులకు క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. విటమిన్ B12 మన శరీరంలోని ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉండటానికి మరియు మెదడు, నరాలు చురుగ్గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. DNA, RNA ఉత్పత్తికి కూడా విటమిన్ B12 సహాయపడుతుంది. విటమిన్ డి మనం తీసుకున్న ఆహారం నుండి కాల్షియంను గ్రహిస్తుంది. తద్వారా మన శరీరంలో కాల్షియం తగ్గకుండా చూస్తుంది. ఇలా కాల్షియం, విటమిన్ B12 మరియు విటమిన్ డి వలన మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత ఈ సిరప్ని ఎటువంటి పిల్లలకు ఇవ్వాలో తెలుసుకుందాం. ఈ సిరప్ పిల్లలందరికీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన మెడిసిన్ అయితే కాదు. ఎముకల సమస్యలు ఉన్న పిల్లలకు, ఆహారం సరిగ్గా తీసుకోని పిల్లలకు, అంటే వయసుకు తగ్గ బరువు ఎత్తు లేని పిల్లలకు, పళ్ళు రావడం ఆలస్యమైన పిల్లలకు, ఎక్కువగా అలసిపోయే పిల్లలకు, కండరాలు పట్టేసి నొప్పితో బాధపడుతున్న పిల్లలకు, చురుగ్గా లేని పిల్లలకు, రక్తహీనత ఉన్న పిల్లలకు, వేరే ఇతర దీర్ఘకాలిక సమస్యలు మరియు తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా ఈ సిరప్ని ఇవ్వచ్చు. తర్వాత ఈ సిరప్ని ఎంత వయసున్న పిల్లలకు ఇవ్వాలో తెలుసుకుందాం. ఈ సిరప్ని సాధారణంగా 1 సంవత్సరం కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు వాడతారు. ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు ఈ సిరప్ని ఇవ్వచ్చు. పెద్ద పిల్లలకు కాల్షియం కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న సిరప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ సిరప్ని ఎంత మోతాదులో ఇవ్వాలో తెలుసుకుందాం. పిల్లలకున్న వయసును బట్టి, బరువుని బట్టి, వాళ్ళకున్న సమస్యను బట్టి డోస్ మారుతూ ఉంటుంది. 1 సంవత్సరం వయసు దాటిన పిల్లల నుండి 10 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు రోజుకు 5 ml ఇవ్వచ్చు. 10 సంవత్సరాల వయసు దాటిన పిల్లలకు రోజుకి 10 ml, అంటే ఉదయం 5 ml మరియు సాయంత్రం 5 ml కూడా ఇవ్వచ్చు. డోస్ గురించి సందేహాలు ఉన్నవాళ్ళు మరియు తమ పిల్లలకు ఎక్కువ మోతాదులో ఈ సిరప్ని ఇవ్వాలి అనుకునే వాళ్ళు ముందుగా డాక్టర్ని సంప్రదించండి. తర్వాత ఈ సిరప్ని ఎక్కువ మోతాదులో ఇవ్వడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. కాల్షియం సిరప్ని ఎక్కువ మోతాదులో ఇవ్వడం వలన కడుపులో మంట, గ్యాస్, విరేచనాలు, తలనొప్పి, కిడ్నీలో రాళ్ళు, మలబద్ధకం, క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు తగిన మోతాదులో మాత్రమే ఈ కాల్షియం సిరప్ని ఇవ్వాలి. ఇది ఈ ఆస్టోకాల్షియం B12 అనే సిరప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ సిరప్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్స్లో అడగండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.